హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణకి సంబంధించినటువంటి రచయితలు వారు రాసిన గేయాలు అనే అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, నందిని సిదారెడ్డి గారు రాసినటువంటి గేయాలు. నాగేటి సాలల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి జోహారులు జోహారులు. థర్డ్ వన్ తెలంగాణ మట్టి అనేటువంటి సాంగ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ అందేశ్రీ గారు రాసినటువంటివి, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. సెకండ్ వన్ వచ్చేసి చూడా చక్కని తల్లి చుక్కల జాబిల్లి. థర్డ్ వన్ జనజాతరలు మన గీతం. ఫోర్త్ వన్ ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ అనే సాంగ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నెక్స్ట్ వన్ కుమ్మ చెక్కితే బొమ్మరా కొలచి మొక్కితే అమ్మరా. లాస్ట్ వన్ వచ్చేసి చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. నెక్స్ట్ వన్ గోరెటి వెంకన్న గారు రాసినటువంటి గేయాలు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా. నెక్స్ట్ మందెంట పోతుండే ఇలమందా వాడు అనే సాంగ్. థర్డ్ వన్ గోరెటి వెంకన్న గారు రాసినటువంటిది, అమరవీరులకు జై బోలు అనే సాంగ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ రేలా దూలా తాళెల్లాడయ్యా ఆట నా తెలంగాణ అనే సాంగ్ వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి పూసిన పున్నమి వెన్నెలమైన తెలంగాణ వీణా అనే సాంగ్ రాయడం జరిగింది. ఓకేనా, ఇవి గోరెటి వెంకన్న గారి రచనలు. నెక్స్ట్ వన్ గద్దర్ రాసినటువంటి రచనలు, అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా. సెకండ్ వన్ వచ్చేసి నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా. థర్డ్ వన్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. నెక్స్ట్ వన్ వచ్చేసి లాల్ సలాం లాల్ సలాం అనే సాంగ్ రాయడం జరిగింది. ఓకేనా, లాస్ట్ వన్ వచ్చేసి ఖమ్మం మెట్టు అడవిలోన కట్టుకుంది పట్టు చీర అనేటువంటి సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ గూడ అంజయ్య గారు రాసినటువంటి రచనలు, రాజుగౌరి రాజుగా రాజుగౌరి రాజుగా ఐలపురం రాజుగా అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ అయ్యో నివాను వవో నివా అనే సాంగ్ రాయడం జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేది రాశారు. నెక్స్ట్ సారీ అండి, ఇక్కడ జయమ్మ అని వచ్చింది, జయరాజు. ఓకేనా, రచయిత పేరు జయరాజు. అమ్మమ్మ సింగరేణి అమ్మా సింగరేణి అనేది రాశారు. నెక్స్ట్ వన్ వానమ్మ 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 అనే సాంగ్ రాశారు. ఒక్కసారైనా వచ్చిపోవమ్మ అనేది ఉంది కదా, ఆ సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ ఇంకేమి మిగిలిందిరా తెలంగాణలో జిల్లేడు మొలిచిందిరా అనే సాంగ్ రాశారు. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జయమ్మ కాదు, జయరాజు గారు రాసినటువంటి రచనలు. అమ్మమ్మ సింగరేణి, నెక్స్ట్ వన్ వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవమ్మ, లాస్ట్ వన్ వచ్చేసి ఇంకేమి మిగిలిందిరా తెలంగాణలో జిల్లేడు మొలిచిందిరా. నెక్స్ట్ వన్ చూడండి, కూరా దేవేందర్ గారు రాసినటువంటి రచనలు, చలో ధూమ్ధాం తెలంగాణ జాతర వచ్చేరా అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మో మిలిటరీ మళ్ళీ వచ్చే తెలంగాణ పల్లెలకి తుమ్మియలో తాగబోతే నీళ్ళు లేక తుమ్మియలో అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి,
ఆడుదాం డప్పుల దరువేరా అనే సాంగ్ రాసింది విమలక్క గారు. నెక్స్ట్ వన్ మిట్టపల్లి సురేందర్ గారు రాసినటువంటిది రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా అనే సాంగ్ రాశారు దరువు ఎల్లన్న గారు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ అభినయ శ్రీనివాస గారు రచించినటువంటిది ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా పోరు తెలంగాణమా. జూలూరి గౌరీశంకర్ పదండి జైత్రయాత్ర కదిలింది జైత్రయాత్ర కదిలింది అనే గేయాన్ని రాశారు చెరబండరాజు గారు. ఇదేనండి ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ అనే గేయాన్ని రాశారు సుద్దాల అశోక్ తేజ గారు. నేలమ్మ 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 అనే గేయాన్ని రాశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కదలిరండి తెలంగాణ భూమిపుత్రులారా అనే గేయాన్ని రాశారు నేర్నాల కిషోర్ గారు. పొడిసేటి పొద్దుళ్ళ ఏలమందావాడు అనే సాంగ్ రాశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నదే నా పల్లె అనే గేయాన్ని రాశారు. నెక్స్ట్ వన్ తల్లి తెలంగాణ అనే గేయం. కోడారి శ్రీను గారు రాసినటువంటిది ఉండుపై లంగుండు అమ్మమా ఎమ్మ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి సూడు సూడు నల్ల గుండె గుండె మీద ఫ్లోరైడ్ బండ అనేటువంటి గేయాన్ని రాశారు. యాదగిరి గారు రాసింది చెదిరిపోతుందన్న నా తెలంగాణ అదిరిపోతుందన్న నా తెలంగాణ అనేది రాశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి తల్లి నీ వడి నిండా త్యాగాల మూట అనే గేయాన్ని రాశారు దేశపతి శ్రీనివాస్ గారు. వందనాలు ప్రజల మనిషి వట్టి కోట ఆల్వారు అనే గేయాన్ని రాశారు పసునూరి రవీందర్ గారు. ఊరువాడ ఒక్కటై ఉద్యమించి రన్నో ఉద్యమించి రన్నో అనే సాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జై కొట్టి తెలంగాణ పాట పాడరు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ లింగన్న గారు రాసింది సింగూరు నిర్వాసితుడా చితికినా బ్రతుకోడా అనే గేయాన్ని రాశారు రసమై బాలకిషన్ గారు. ఏవి మన పల్లెల్లోనా అనే సాంగ్ రాయడం జరిగింది. అనిశెట్టి రజిత గారు కాసోజు శ్రీకాంత్ కన్న తల్లి నీవు కన్నీరు పెట్టకమ్మా అనే సాంగ్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్లం వీరయ్య ఎర్రజెండెర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. గుండమల్ల శ్రీనివాస్ గారు గూడు నిడిసినం మా గూడె నిడిసినం అనే గేయాన్ని రాశారు. వడ్డబోయిన శ్రీనివాస్ గారు సావద్దు సావద్దు నా ముద్దు బిడ్డ అనే గేయాన్ని రాయడం జరిగింది. నిస్సార్ గారు పండువే నెలలోన పాడేటి పాటలే మా ఏ మన తెలంగాణలోన అనే గేయాన్ని రాశారు సుద్దాల హనుమంత్ గారు. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ అనే గేయాన్ని రాశారు. నెక్స్ట్ జాజిరి జాజిరి అనే పాటను రాయడం జరిగింది. వరంగల్ శంకర్ గారు నీ ఆరు గుర్రాలు నా ఆరు గుర్రాలు అనే సాంగ్ రాశారు. జూలూరు గౌరీశంకర్ గారు ఇంకొకటి ఏమన్నారంటే ఎర్ర విప్లవాలు పండించిన నేలపై తిండి గింజలకు కరువెందుకు వచ్చరా అనే గేయాన్ని రాశారు. పైలం సంతోష్ గారు ప్రజా తెలంగాణకై రండన మీరు రండను కదలి రండను అనే గేయాన్ని రాశారు. బండి యాదగిరి గారు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే గేయాన్ని రాశారు. నంద్యాల శ్రీనివాస్ గారు అమరవీరులారా అందుకోండి వందనాలు అనే గేయాన్ని రాయడం జరిగింది. సో ఇవి మన తెలంగాణలో వివిధ రచయితలు రచించినటువంటి గేయాలు. ఓకే థ్యాంక్ యూ.